హలో గాయస్, వెల్కమ్ టు చాలా వరప్రసాద్ వరాజు వరప్రసాద్ వరం ఛానల్. అరుస్తున్నాడు జున్న ఫుల్, మార్నింగ్ లేచినప్పుడు సంది. సో మార్నింగ్ మార్నింగ్ ఇట్స్ టైం వచ్చేసి 11 అవుతుంది. 11కి వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఇది మమ్మల్ని సేమియా ఉప్మా అనమాట. సో ప్రజెంట్ వచ్చేసి జున్ను మార్నింగ్ లేచి ఫుల్ అల్లరి చేసి ఎగురుతున్నాడు. చూడండి జున్ను ఎట్లా చేస్తున్నావు, అల్లరి చేస్తున్నాడు అట్లా. ఎందుకు అల్లరి చేస్తున్నావు? ఫోటోలు ఉన్నాయా జున్ను? ఏంటిది ఈ ఫోటో షూటీయే? ఏమేమో ఉన్నాయా? ఏమంటున్నారు జున్ను? ఫోటోలు ఉన్నాయా? వీడియోలు జున్ను ఫోటోలు ఉన్నాయా? సరే బాయ్. ఫ్రెండ్స్, నదిలో దిగినప్పుడు కరెక్ట్ 1 మంత్ బ్యాక్ కాలుకు ముళ్ళో లేకుంటే మన సీసాక్ అనేది వచ్చింది. నేను ట్రై చేశాను తీయడానికి, బట్ తగ్గినట్టు తగ్గింది కానీ ఇంకా నొప్పి ఇవ్వలేదు. సో ఇవాళ డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను. నాన్నకు ముందు వచ్చింది తెలుసా నీకు? ఆ ఏంది, ఎక్కడైంది? ఆ ఎక్కడైంది నాన్నకు? కాల్కి అయిందా? ఇక్కడ కాల్కి అయింది. ఫ్రెండ్స్, జీలకర్ర, ధనియాలు, ఇంకేంటి అవి ఎండబోసారు. ఇక్కడ మిర్చి, ఇక్కడ జొన్నలు. సో జున్ను ఏమో ఎత్తుకో 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 అని ఏడుస్తున్నాడు. సో ఇక్కడ క్యాప్ తీసి బయట పడేసిండు జున్ను, పెద్ద డబ్బది. ఏమైనా అన్ని బయట పడేస్తున్నాడు. బయట వాతావరణం మొత్తం నిన్న మబ్బులు లేవి, మొత్తం ఫుల్ మబ్బులతో నిండిపోయింది మొత్తం కంప్లీట్లీ. టైం వచ్చి 11:20 అవుతుంది. ఇప్పుడు టీ తాగుతున్నాను. జున్ను కథలు పడుతున్నాడు, ఏమేమో వేస్తున్నాడు, యాక్షన్లు చేస్తున్నాడు. మీద పడుతుంది, ఉఫ్ఫు పడుతుంది మీద. పడనియా, చురుకుంటేనా కొంచెం జున్నుకు? అదట ఫ్రెండ్స్, చెల్మెడ ఆనందరావు హాస్పిటల్కి వచ్చినాను. కాలికి ములుగుచ్చిందని చూపెట్టాను కదా మార్నింగ్. అది 1 మంత్ అవుతుంది, తగ్గలేదు. అంటే నొప్పి కొంచెం లైట్గా నొప్పి ఉందన్నమాట. అందులో ఏమైనా ఉందా లేదా అంటే ఎక్స్రే రాశారు, ఎక్స్రే తీయించుకున్నాను. బట్ 1 అవర్ టైం పడుతుందన్నారు. ప్లస్ తలకి ఇక్కడ ఇట్లా అయింది కదా, దాన్ని కూడా అది జస్ట్ దెబ్బ తాకినందు వల్ల అలా అయింది, ఏం కాదు అన్నారు. కానీ బట్ దాని కూడా స్కానింగ్ అంటే దానికి ఒక గంటన్నర. ఎవరు లేరు ఇక్కడ హాస్పిటల్ మాత్రం. యాక్చువల్లీ ఇక్కడ వీడియో తీయద్దు అది అంటారు కనుక నేను ఏమి తీయలేదు వీడియో. జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో ఎక్స్రేకి 100 రూపాయలు, స్కానింగ్కి 100 రూపాయలు ఫీజు అనమాట. సో ఇది హాస్పిటల్లో ఎంత మంచిగా చూసారా, మొత్తం పార్క్ లాగా, టెంపుల్ ఏరియా, చెట్లు. పక్కనే మనకి రైల్వే ట్రాక్ ఉంటుంది, చెట్లు వెనకాల కనిపించే చెట్లు వెనకాల సైడ్ రైల్వే ట్రాక్. టైం వచ్చేసి 1:20 అవుతుంది. 2:30 దాకా వస్తే కానీ వాళ్ళు మళ్ళీ స్కానింగ్ రాసుకోవడానికి లేరు. స్కానింగ్ రాసడమే లంచ్కి వెళ్ళారంట, ఓన్లీ రాసుకోవడానికి. మళ్ళీ ఎక్స్రే స్కానింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఎదురు ఏం పడుతుందో తెలియదు. అందాక ఇలా తిరుగుదామని చెప్పేసి, మీకు హాస్పిటల్ చూపెడదామని చెప్పేసి వచ్చాను బయటికి. సో నా బండి అక్కడ ముందర పార్క్ చేశాను. ఇక్కడ మనకి కాంపౌండ్ వాళ్ళు పక్కనే రైల్వే ట్రాక్ అండి, అటు సైడ్ ట్రైన్ పోతే ఇక్కడ అనిపిస్తుంది క్లియర్గా మనకి. సో ఇంకా 1:20 అవుతుంది, ఇంకా గంట టైం పడుతుంది లంచ్ పోయి రావాలంటే. అందాక చెట్టు కిందకి వచ్చినాను. ఇది ముందు భాగం అనమాట, హాస్పిటల్ ముందు భాగం. ఫ్రెండ్స్, మనకి చెల్మెడ ఆనందరావు హాస్పిటల్ దాటిన తర్వాత ఇది రైల్వే బ్రిడ్జ్. మనకి ఇప్పుడు కాచిగూడ టు పెద్దపల్లి ట్రైన్ వచ్చేసి బ్రిడ్జి మీకు వెళ్తుంది ప్రజెంట్గా. సో చూద్దాం, ఇంకొక 10 నిమిషాలు వెయిట్ చేస్తే మనకి కాచిగూడ టు పెద్దపల్లి ట్రైన్ ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీకు వెళ్తుంది. పోతే గోదావరి కానీ రైల్వే బ్రిడ్జ్, ఇటైతే కరీంనగర్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ వస్తుంది అనమాట ప్రజెంట్గా. ఫ్రెండ్స్, ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను ఇక్కడ. మనకి యాక్చువల్గా ఇప్పుడు 1:37 అవుతుంది, మేబీ అది ట్రైన్ రావడానికి ఇంకా 15 నిమిషాలు పట్టవచ్చు. ఇక్కడ ప్రజెంట్గా నేను ఇక్కడ ఆడిస్తున్న హోటల్ ఉంది, టువర్డ్స్ కరీంనగర్ రోడ్ ఇది. చెట్టు కింద ఆగనమాట, ఎండ బాగా ఉంటుంది అక్కడ. సో నాకు ఎట్లా టైం అక్కడ హాస్పిటల్లో పోతే చేసేది ఏం లేదు, ఇంకా 1 అవర్ వెయిట్ చేయాలంట, మీకు కనీసం నా ట్రైన్ చూపెడదాం అని చెప్పేసి ఇక్కడకు వచ్చాను అనమాట. ఫుల్ ట్రాఫిక్ వస్తుంది కన్నట్టు గోదావరి కానీ హైవేలో. ఫ్రెండ్స్, ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది చూసారా ట్రైన్, చూస్తుండగానే. ఫ్రెండ్స్, చూస్తుండగానే ట్రైన్ వెళ్ళిపోయింది, బాగా ఫాస్ట్గా వెళ్ళిపోయింది ట్రైన్ వచ్చేసి. ఫ్రెండ్స్, ఇది కరీంనగర్ గుంటూరు పల్లిలో చెల్మడ ఆనందరావు హాస్పిటల్ ఎంట్రన్స్. ఇది
ఇటుండి వస్తే కరీంనగర్. సో ఇటుండి వస్తే మనకి గోదావరి కానీ, ఇంతకుముందు మనకు ట్రైన్ చూసాం కదా కరీంనగర్ బ్రిడ్జ్ కనబడుతుంది, ట్రైన్ వెళ్ళిపోయింది. సో మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. టైం వచ్చేసి 1:50 అవుతుంది. సో 2 గంటలకి మనం మళ్ళీ వస్తారు కనుక అక్కడ స్కానింగ్ అది మళ్ళీ హాస్పిటల్కి వెళ్తున్నాను అనమాట. మధ్యాహ్నం 12 గంటలకు వస్తే 4 గంటలకు అవుతుంది, స్టిల్ ఇక్కడే ఉన్నాను. సో దీనికోసం మళ్ళీ మండి రమ్మన్నారు అనమాట. చిన్న ఒప్పింది ఎందుకంటే అది ఏం తెలియట్లేదట చిన్నగా. మళ్ళీ పెద్ద డాక్టర్ వచ్చిన తర్వాత మండే చూస్తా అన్నారు. ఇప్పటివరకు ఇక్కడే ఉండాల్సి వచ్చింది అనమాట. నౌ ఐఎమ్ గోయింగ్ టు హోమ్. సో ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్, ఇంటికి రాగానే ఫస్ట్ లంచ్ చేసినారు. సాయంత్రం టైం వచ్చేసి 5 గంటల వచ్చింది. జున్ను ఇవాళ నేను పోయినా ఏడో లేదు. వచ్చినాక చాక్లెట్లు ఒక పొట్లలో తింటే ఊపుకున్నాడు అనమాట. ఇవాళ ఏడిచినాను, ఇవాళ ఏడోలే కదా. సో మళ్ళీ మండే రోజు మళ్ళీ వెళ్ళాలన్నమాట. ఏం చెప్పలేదు. ఇవాళ వాతావరణం మాత్రం నార్మల్గా ఉందన్నమాట. నథింగ్ బట్ నో వేడి, నథింగ్, మంచి కూల్ వెదర్, వెదర్ మంచిగా గాలి వస్తుంది, సూపర్గా ఉంది. బయట క్లౌడ్స్ ఉన్నాయి. మేము ఒక్కపొడి తింటాం, శంకర్ ఒక్కపొడి కదా. జిన్ అమ్మందా లే అయిపోయిందా? ఏంటిది అది ఏమొచ్చింది బేట? ఏంటిది ట్రైనా? ఏమంటుంది కోవంటదా? అయ్యో జున్ను మూతి ఎట్లయింది? జున్ను మూతి ప్యాకప్ అయ్యింది పిండితోని. హనుమాన్ మూతి. జై బజరంగబలి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సచ్చిరామ్ కదా. జై బోలో హనుమాన్కి, జై హనుమాన్ మూతి పెట్టుకుని వచ్చింది జున్ను. ఫ్రెండ్స్ రాత్రి 12:50 అవుతుంది. ఇప్పుడు నేను అన్నం తింటున్నాను అనమాట. సో మిడ్ నైట్ దాటిన తర్వాత సో కొద్ది అన్నం ఉంది. నా ఐఎమ్ ఈటింగ్ అంటే ఈ టైంలో. సో ఇప్పటివరకు వీడియో ఎడిటింగ్ ప్లస్ ఇంకోటి మెడిటేషన్లో చేయడం, సో డిస్కస్ చేయడం ఇలా జరుగుతున్నాయి అనమాట. అర్ధరాత్రి ఎవరైనా తింటారంటే నేను అర్ధరాత్రి తింటున్నాను అన్నం డైలీ. సో ఫ్రెండ్స్, 2 అక్టోబర్ అంటే థర్డ్ నుంచి యాక్చువల్గా నాన్ ప్రైమ్ నెంబర్కి, 2 నుంచి అంటే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి అమెజాన్లో మీకు సేల్స్ స్టార్ట్ అయ్యాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్స్ ఏది క్లిక్ చేసి కూడా ఏదో అన్నా కూడా ఏదైనా క్లిక్ చేసి దాని ద్వారా కొంటే, సో మీకు అక్కడ ఏం రేట్ వస్తుందో నా ద్వారా కూడా సేమ్ రేట్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అమెజాన్లో ఏమైనా కొనాలనుకున్న, ఈ ఆఫర్ సేల్లో ఏమైనా కొనాలనుకున్న వాళ్ళు కంపల్సరీ డిస్క్రిప్షన్లో లింక్ ద్వారానే కొనుక్కోండి. అండ్ ఈరోజు తింటాయండి. ఇప్పుడు డిన్నర్ అయిపోయింది. సో వీడియోస్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ షేర్ చేయండి. విల్ మీట్ అగైన్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై. జై హింద్ వందే మాతరం. కీప్ వాచింగ్ వరప్రసాద్ వరం ఛానల్. నేను చూపెట్టే ప్రొడక్ట్స్ ఏమైనా మీరు పర్చేజ్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అమెజాన్ లింక్ ఇస్తాను. సో ఆ లింక్ ద్వారా పర్చేజ్ చేయండి. సో మీరు పర్చేజ్ చేయడం వల్ల నాకు కొంచెం కమిషన్ వస్తుంది. మీరు డైరెక్ట్ కొన్న లింక్ ద్వారా కొన్న సేమ్ ప్రైస్ ఉంటుంది కదా, నాకు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో కింద లింక్ ద్వారానే పర్చేజ్ చేయండి.